Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Bariga Clerk Udyogala Bharti Kosam, Arhulaina Abhyardhulunchi, IBPS Darakastulu Korutundi, Deeniki Sambandhinchi IBPS Oka Short Notice Vidudala Cheyadam Jarigindi. Ee Notice Dwara Banks Lo Udyogalanu Bharti Chestunnattuga Notice Lo Teliyajeyadam Jarigindi. Ante Kakunda, Deeniki Sambandhinchinatuvanti Dates Kuda Ivvadam Jarigindi. Ee Video Lo Meeku Nenu Complete Information Teliyajestanu. Video Nu Poorthiga Chivari Varaku Skip Cheyakunda Chudandi. Prasthutam Cheptunna Details Download Chesukovalante Description Lo Link Icchanu. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ ఈరోజు మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా? గత నోటిఫికేషన్లో అతి కొద్ది మార్క్స్తో జాబ్ మిస్ అయ్యారా? అవుట్డేటెడ్ కోచింగ్తో విసిగిపోయారా? ఎటువంటి క్లిష్టమైన ప్రశ్న అయినా అవలీలగా చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం విఎంఆర్ లాజిక్స్ యాప్, ఎంతో మంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్ విఎంఆర్ లాజిక్స్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705888138366. ఫ్రెండ్స్, ఈ యొక్క షార్ట్ నోటీస్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీపీఎస్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఐబీపీఎస్ ద్వారా ప్రస్తుతం మనకి క్లర్క్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులైన అభ్యర్థులు జూలై 1 నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా జూలై 21 వరకు అప్లై చేసుకునేందుకు చివరి తేదీ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఆగస్టులో నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి ఆగస్టులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2022లో రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 2022లో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ 2023 నాటికి ఇవ్వడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఐబీపీఎస్ నుంచి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ వివరాలు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క ఉద్యోగాలకు ఉండవలసిన అర్హత ఏమిటి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కనుక మీరు ఏదైనా డిగ్రీతో పాటుగా తెలుగు వచ్చినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దాదాపు 7000 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు అయితే ఉంటాయి. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ ఈరోజే మనకి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. వెబ్సైట్లో అయితే పెడతారు. జూలై 1 నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతండి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ అనేది మినిమం 20 నుంచి మాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలి. మరి ఈ ఏజ్తో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఏజ్కి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూస్తే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్స్ కూడా మనకి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్లో ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.